Hello friends, andariki namaskaram. Nenu meeku ee roju simple ga chapal pulsu chestanu cheyataniki vachanandi. Manchi tasty ga unde kana kadu chinna chapalandi. Chinna chaala tasty ga untadi. Idi malla mulakaya chapal pulsu andi. Oka pedda tomato, oka ullipai, karivepaku, 5 pachimirapakayalu. దీంట్లోకి 2 స్పూన్లు కారం, 1/2 స్పూన్ పసుపు, మెంతులు. అంతేండి, సింపుల్గా అయిపోద్ది. సింపుల్గా ఈరోజు నేను మీకు చేపల పులుసు చేసి చూపిస్తాను. చేపలు ములక్కాడ, ఓకేనండి. రండి చూద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. దాంట్లోకి మెంతులు వేసుకుంటున్నానండి. ముందుగా మెంతులు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకుంటానండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నానండి. బాగా కలుపుకోవాలి. మట్టి దాకా వండితే చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయండి కర్రీ కూరలు. మంచి చాలా సూపర్ టేస్ట్గా ఉంటాయి మట్టి దాకా వండుకుంటే. బాగా వేగిన తర్వాత టమాటా వేసుకోవాలండి. టమాటా వేసుకున్నాను. టమాటా బాగా మగ్గనియాలి. ఈ టైంలో సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే బాగా మగ్గుతాయి. ఉప్పు వేసుకున్నాను సరిపడినంత ఉప్పు. ఎలాగుందో చూద్దామండి. మంచిగా మగ్గాయి. ఇప్పుడు టమాటా వేసుకుంటున్నానండి. సారీ ములక్కాయలు ములక్కాయ వేసుకున్నానండి. తర్వాత పసుపు కారం వేసుకుంటానండి. 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ కారం. ఇక కొంచెం 1-2 నిమిషాలు అలా వేపుకోవాలి. వేపుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. పచ్చిరసం పోయేదాకా వేపుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీని మలయాళంలో అంటారు మీను ములగట్టిది అంటారు. నల్ల సూపర్ టేస్ట్ అండి మీను ములగట్టి. మీను ములగ చారు చాలా టేస్టీగా ఉంటుంది. ఏం మర్చిపోయానండి మీతో చెప్పడానికి, చింతపండు వేసుకోవాలి. చింతపండు నిమ్మకాయ అంత ఇంత గుజ్జి తీసుకున్నాను అండి. అది చింతపండు నీళ్ళు వేసుకుంటున్నాను. మనకి సరిపడినంత నీళ్ళు వేసుకోవాలి. 1/2 గ్లాస్ నీళ్ళు ఎక్కువ వేసుకున్నాను. ఇది కొంచెం సేపు మరిగిన తర్వాత చేపలు వేసుకోవాలండి. చాలా బాగా మరగాలి. బాగా కొంచెం ఒక 3 నిమిషాలు మరిగిన తర్వాత దాంట్లో చేపలు వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే వేసేస్తే చేపలు ఇరిగిపోతాయండి, పొడులాగా అయిపోతాయి, కలిసిపోతాయి దీంట్లో. అందుకే
నీళ్ళు మరిగిన తర్వాత లాస్ట్ చేపలు వేసుకుంటారు. అందు గురించి నేను లాస్ట్ వేస్తున్నాను. మరగనివ్వండి, చూద్దాం రండి మరిగింది. మరిగింది సరే, ఈ టైంలో చేపలు వేయాలి. ఇప్పుడు వేస్తేనే చేపలు ఏవో ఏమి విరిగిపోకుండా అలాగుంటాయి. ఇంకా చేపలు వేసిన తర్వాత గరిటె ఇంక పెట్టకూడదు ఒకసారి ఇలా తిప్పిన తర్వాత, ఎందుకంటే చేపలు విరిగిపోతాయి. ఇంకా 5 నిమిషాలు చేపలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా మరిగిన తర్వాత దింపేస్తండి. ఓకే, చేపలు మునిగినంత నీళ్ళు ఉన్నాయి, మంచిగా మరగాలి. ఒక 5 నిమిషాలు కూడా మరిగాక దింపేస్తాం. అయిపోయింది, సింపుల్గా చేపల పులుసు అయిపోయింది. చేపల ములక్కాడలు చాలా టేస్టీగా అండి, తింటే మరలా మరలా చేసుకోవాలనుకుంటారు. ఎలా చేసుకుంటే చూద్దామండి. చూసారా, మట్టి దాకా అయిపోయినట్లండి. సింపుల్గా చేపల పులుసు అయిపోయింది చూడండి, ఇంత సూపర్గా ఉందో. చూసారండి, అయిపోయింది. దింపేస్తే సరే కొత్త కొత్త ఉడికిపోతుంది చేపల పులుసు, మట్టి దాకా అలాగే ఉడుకుతుంది. మరి చూసారా, సింపుల్గా అయిపోయింది. చేపల పులుసు ములక్కాడ ఏం టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకుని చూడండి, మంచి టేస్ట్గా ఉంటుంది. మరి చేపల పులుసు ములక్కాడ అదిరిపోతుంది. మరి చూసారా, చేపల పులుసు ములక్కాడ. సరే, అలాగే లాస్ట్ చేపలు వేస్తే అండి ఏమి అలాగే ఉంటాయి. చేపలు మంచి విరిగిపోకుండా కలిగిపోకుండా ఉంటాయి. ఓకే అండి, నా వీడియో కనుక మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, బాయ్.